ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః, నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి, మాఘ పంచమి, సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు సుక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు 7 తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశివారు మాఘమాస వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరు ఈ వసంత పంచమి రోజున పెరుగన్నము, దద్దోజనము, చక్కెర పొంగళి, తెలుపు వస్త్రాలు, తెలుపు గాజులు, తెలుపు పుష్పాలతో సరస్వతీమాతకు పూజ చేయడం వలన వీరికి మంచి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, 6వ స్థానంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రవిబుధ సంచార స్థితి, నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి యోగదాయకము, ప్రమోషన్సు, విదేశాన వెళ్ళాలి అనే వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. 8వ స్థానంలో శని సంచార స్థితి కారణం వలన శనివారం రోజున, మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కొద్దిగా మాట్లాడుకుంటూ, మౌనంగా ఉంటూ, ప్రతిదాన్ని పరిశీలించుకొని మాట్లాడుకోగలిగితే సమస్యలు మీ దగ్గరికి రావని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, విదేశీయ వ్యాపారాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, పాల వ్యాపారాలు, రొయ్యల చేపల బిజినెస్ల సేవారంగ కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.